టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. నారవారిపల్లెలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. తొలి రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏ ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. 3 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. వారానికి 3 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు. జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఎప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటారు. తెలుగుదేశం ప్రజల మీదే అంటే కుటుంబం మీద ఉండదు, కార్యకర్తల మీదే.